త్రిపులర్ మూవీ రిలీజ్ అయినటువంటి సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం సృష్టిస్తున్నటువంటి సినిమా అని చెప్పినటువంటి అసలు ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో ఇంత ఘన విజయాలను సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ఇక్కడ మన దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక సైడు మన తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతిని అందుకుంటున్నటువంటి సందర్భంలో మన తెలుగు ఇండస్ట్రీని మనమే కించపరుచుకుంటూ మన ప్రభుత్వం మనకు సపోర్ట్ చేయట్లేదు, అంటే ఈ టికెట్ల వివాదం దీంతో మనం చచ్చిపోతున్నాం. దీంట్లో ఎవరు తప్పు చేశారేంటనే తీసి పక్కన పెడితే టికెట్ల వివాదం అని పేదోళ్ళు అని అదని ఇదని దీని రాజకీయాలు కక్షలు ఏమో తెలియదు, దరిద్రం ఏంటో తెలియదు. కానీ టోటల్గా అయితే మన సినిమా ప్రపంచ ప్రఖ్యాతిని అధిగమిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎటువంటి విధానం లేకుండా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా తయారైనటువంటి విధానం, ఇది మన దురదృష్టమైనటువంటి విషయం. సరే, ఏమైనా తీసేసినా కూడా త్రిపులర్ మూవీ ఒక ఘనమైనటువంటి అసలు ఇంకా చెప్పుకోలేనటువంటి ప్రపంచవ్యాప్తంగా అంటే ఇండియా సినిమా, అంటే మామూలుగా తెలుగు సినిమా కాదు ఇండియా సినిమా స్థాయిని దాటి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం ఇటువంటి సైక్లం. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఇంకొక దరిద్రమైనటువంటి వివాదం ఏంటంటే దీంట్లో ఇద్దరు హీరోలు మీట్ చేశారు మనకు తెలుసు, రామ్ చరణ్ గారిని అదేవిధంగా జూనియర్ ఇంటర్ గారిని చేశారు. రెండు చాలా పెద్ద ఫ్యామిలీలు, చాలా పేరున్నటువంటి ఫ్యామిలీ మనకు తెలిసినటువంటి విషయం. ఇక్కడ రెండు క్యారెక్టర్లను తీసుకుని రాజమౌళి గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే సినిమా దీంట్లో ఒకరికి ఒక ఫైట్ ఉంటే ఒకటి, ఒకరికి ఒక ఫైట్ ఉంటే ఒకటి, ఒకరికి ఒక ఎమోషన్ ఉంటే ఒకరికి, ఒకరికి ఎమోషన్ ఉంటే ఒకటి. మీరు సినిమా బాగా గమనిస్తే ఒక 4-5 చోట్ల కూడా టచ్ అయింది. అంటే ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా కూడా ఈ విధానం టచ్ అయింది అనమాట. ఇప్పుడు ఎలాగే చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఒకసారి అంటే ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గారు ఒకసారి ప్రాణాల నుంచి కాపాడితే, అదేవిధంగా రామ్ చరణ్ ఒకసారి ఈయన ప్రాణాల నుంచి కాపాడితే అంటే ప్రాణాలు కాపాడితే ఇలాగ ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి ఇట్లాగ 4-5 పడ్డాయి, 4-5 చోట్ల పడ్డాయి. ఎంత అవునుకుని కాదనుకున్న పడ్డాయి, కానీ దాంట్లో ఎమోషన్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే డిమాండ్ బట్టి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్యాన్స్ దగ్గర వివాదాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఎక్కువ చూపించారు, ఎన్టీఆర్ గారిని తక్కువ చూపించారు అనేటువంటి కోణంలో మాట్లాడినటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే మా నాన్నగారు సినిమాకి ఫ్యాన్ అను అదేం కాదు, అంటే మామూలుగా ఎన్టీఆర్ ఏన్నారు ఈ కాలానికి సంబంధించినటువంటి విధానం ఉంటుంది తప్ప ఇప్పుడున్నటువంటి హీరోలకు సంబంధించి ఫ్యాన్ అని ఇంకోటని ఇంకోటని ఏమి లేదు. ఏదైనా సినిమా ఉంటే బాగుంటే చూస్తారు, లేకపోలేదు. ఒకసారి ఇట్లాగే మా మధ్య డిస్కషన్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన మళ్ళీ సినిమాల గురించి మాట్లాడటం బాహుబలి ఆ టైం నుంచి అంటే రాజమౌళి గారిని బాగా ఫాలో అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే సింహాద్రి అంటే బాగా చూశారు, అంటే సినిమాలు అంటే పాత సినిమాలు తప్ప ఈ సినిమాలు చూడరు అసలు, కానీ సింహాద్రి సినిమా అనేటువంటి ఆ టైంలో చూశారు. అదేవిధంగా రాజమౌళి గారి సినిమాకి సంబంధించి బాహుబలి మగధీర ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూశారు. ఎవరు ఈ డైరెక్టరు బాధిస్తున్నాడు అనేటువంటి కోణంలో ఆయన అట్లా ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని విన్నాను. కాబట్టి అలాగే త్రిపులర్ సినిమా కూడా రాజమౌళి సినిమా అంటే బాధిస్తాడు అని చెప్పేసి చెప్తూ ఉండవు. కానీ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన నాతో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ఖచ్చితంగా రామ్ చరణ్ ఎలివేట్ అవుతారు, జూనియర్ ఇంటర్కి ఖచ్చితంగా తగ్గేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అని చెప్పేసి అన్నారు. అదే నేను అట్లా అంటారు, ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలు కదా కాబట్టి రాజమౌళి అంత అట్లాంటి చేస్తాడు సమానంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి. రాజమౌళి సమానంగా తీసుకెళ్ళడని అనట్లేదు, వాళ్ళిద్దరు సరైనటువంటి యాక్టర్స్ కాదు, వాళ్ళు తక్కువ ఎక్కువ నటిస్తారని అనట్లేదు. అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది, అంత పర్ఫెక్ట్గానే ప్లాన్ చేసుకుంటారు తీసే దాంట్లోకి చేసే వాళ్ళకి ఎటువంటి ఉండదు. కానీ రామ్ చరణ్కి ఎక్కువ కొంచెం హైప్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో అప్పుడు ఆయనే చెప్పాడు. ఆయనకే కాదు బుద్ధినటువంటి ఎవరికైనా కూడా ఖచ్చితంగా అది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గెటప్పే అంటే ఆ రాములు వారి లాగా ఆ బాణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక బాణాలు తీసుకొని ఆ గెటప్ అల్లూరి సీతారామరాజు గారి గెటప్పే చాలా ఎలివేట్ అయిపోతుంది చూడగానే. ఒక ఆశ్చర్యానికి గురవుతాం. ఆయన గెటప్ అలాంటిది, ఆ క్యారెక్టర్ గెటప్ అలాంటిది. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ని కాదు అల్లూరి సీతారామరాజు గారి గెటప్ అలాంటిది, దానికి మనం ఏం చేసేస్తాం. దానికి రామ్ చరణ్ గారే సూట్ అయ్యారు. ఇప్పుడు కొమరం భీమ్ గారికి సంబంధించి అది సాధారణమైనటువంటి గెటప్, అది ఎవరైనా తలకి పాగా ఈ మామూలుగా ఇవి అంటే ఒక పంచకట్టు వేసుకునేది ఇది కామన్గా ఎవరికైనా ఉండేది. కానీ డిఫరెంట్ అయినటువంటి గెటప్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు గారిది. దానివల్ల ఎలివేషన్ వస్తుంది తప్ప, ఆ గెటప్ల వల్ల కొంచెం ఎలివేషన్ వస్తుంది తప్ప ఇక్కడ ఎవరిని తగ్గించింది లేదు చేసింది లేదు. ఇద్దరు సమానంగా పడింది, ఇద్దరు సమానంగా యాక్ట్ చేశారు, ఇద్దరు సమానంగా ముందుకు వెళ్ళారు, ఎవరు తగ్గినటువంటి పరిస్థితులు అయితే లేవు, ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఇది ఎవరు కూడా కావాలని చేసుకున్నది కాదు, ఆ గెటప్ తాలూకా అట్లా అనిపిస్తుంది. అంతే అది కూడా జరిగిందని కాదు, అట్లా అనిపిస్తుంది మనసుకు ఒకసారి అనిపిస్తుంది. అది ఫ్యాన్స్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అనిపించవచ్చు, ఇదే నా అభిప్రాయం. మరి దీంట్లో తప్పులు ఉన్నాయో ఒప్పులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకైతే అనిపించినటువంటి అభిప్రాయం. నేను స్వయంగా కొంతమంది సినిమా ప్రేమికులను కానీ లేకపోతే బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అంటే ఏనరే కాలానికి సంబంధించి మా నాన్నగారిని కదా మిగతా వాళ్ళని కనుక్కున్నది నేను చేసింది దీంట్లో ఎలా ఎలివేషన్ అవుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళని
ట్రైలర్ చూయించో లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారు, గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. అలాగా కొంచెం తెలుసుకొని నాకు సంబంధించి నా అభిప్రాయం తెలియజేసినటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ దయచేసి దీంట్లో తక్కువ ఎక్కువ అనే ఆలోచనలు ఏం లేదు, అంతా సమానంగానే ఉంది సినిమా అనేది మాత్రం అందరూ గమనించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి, లేకపోతే ఎవరిష్టం.